విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. ఇప్పుడు మీరు ఇంత ముందు చెప్తుంటే నేను విన్నాను, ఒక మాల మాదిగ అంటేనే ఎస్సీనా అని ఎస్టీనా అంటారు కదా. ఇప్పుడు చాలామంది చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా మిగతా కులస్తులు కూడా ఉన్నారు. కొన్ని ఇయర్స్ తర్వాత ప్రభువుని నమ్ముకొని కన్వర్టెడ్ అయిపోతాయి, అక్కడ అప్పటి నుంచి చర్చికి వెళ్తుంటారు. అంటే కొంతమంది రెడ్డీస్ ఉన్నారు, చౌదరీస్ ఉంటారు, నాయుడీస్ ఉంటారు. సో అట్లా మీరు కన్వర్టా లేకపోతే బై బర్త్? లేదండి, మేము బై బర్త్ క్రీస్తు నాకు తెలీదు, సంప్రదాయబద్ధమైన పద్ధతుల్లోనే వచ్చాము. కానీ కొన్ని మా బాబు హెల్త్ కండిషన్స్, మనకి ఒక వ్యాధి వచ్చిందంటేనే వైద్యుడు యొక్క విలువ తెలుస్తుంది. ఏసయ్య పరమ వైద్యుడు, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. ఎందుకు ఆయన కొట్టారు? ఈరోజు కొలవబడే వాళ్ళు చాలామంది ఉన్నారు, పూజించబడే వాళ్ళు చాలా ఉన్నారు, కానీ ఏసయ్య మాత్రం గాయాలు తిన్నాడు. ఎందుకు ఆయన దెబ్బలు తిన్నాడు? ఎవరు రాజ్యమన్నా అడిగాడా? ఎవరింటి అమ్మాయినన్నా ఎత్తుకొచ్చాడా? పోనీ ఆయనకి ఎవరైనా 1000 మంది నాకు ఇంతమంది ఉన్నారని చెప్పాడా? రాజ్యం కోసం పోరాడు? ఏం చేయలేదు. ఆయనని శిక్షించిన అప్పట్లో గవర్నర్ పొంతి పిలాతు కూడా బైబిల్లో ఏం చెప్తాడంటే, ఆయన భార్య ఈ నీతిమంతుడు ఎందు నాకు ఏ దోషం లేదు అని ఆయన చేతులు కడుక్కున్నాడు. ఈ పాపంలో నేను ఎందుకు, ఒక దేవుడు అని చెప్తున్న వ్యక్తి ఎందుకు కొట్టించుకున్నాడు? కొట్టినప్పుడు ఏమైంది? ఆ పరిశుద్ధమైన రక్తము కింద పడింది. చరిత్రలో మనం చూసుకుంటే ఈరోజు మీరు మనం తీసుకున్న మీ సర్ నేమ్ చెప్తారు, మీ బర్త్ ఏంటంటే మా తాతగారు 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 తాతగారు. యేసుక్రీస్తు వారు మాత్రం స్త్రీ సంతతి, అంటే పురుష స్పర్శ లేకుండా పవిత్రత. ఆయన గర్భములో ఉన్నప్పుడు ఒక పవిత్రత, ఆయన రక్తంలో పాపం లేని రక్తం. మనము పాత చదివినప్పుడు కూడా పాపము పోవాలంటే పాప పరిహారార్థమై బలినివ్వాలి అని బలులు ఇస్తూ వచ్చారు. ఈరోజు మీకోసం నా కోసం ఒక శరీరధారిగా ఈ లోకానికి వచ్చి బలి ఇచ్చేసాడు మన పాపాలన్నిటికీ. ఈ పెయిడ్ ఆయన బలిని చెల్లించేశాడు అనేది బైబిల్ చదివినప్పుడు నాకు అర్థమైనప్పుడు దాన్ని నేను అంగీకరించకుండా ఉండలేకపోయాను. అంతేగాని అది మతం కాదండి. దయచేసి ఎవరైనా దానిని వాదనగా చేసిన, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే డివోషనల్ లైఫ్ కూడా దీనికి సంబంధించిన ఒక 10 మంది, ఈ డివోషనల్కి సంబంధించి 10, ఈ 10 మంది సోషల్ మీడియాను వాడుకొని వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, అయ్యి రోషం మతానికి సంబంధించి ఎక్కువ గొడవ. అది వెళ్ళిపోతున్నప్పుడు అమాయకపు ప్రజలు ఏమైపోతారు? అసలు ఈ లోకానికి వచ్చి ఏ నిమిత్తమై ఆయన దాహం ఉన్నాడు? ఆత్మల దాహం. ఈరోజు ఈ శరీరం ఇవాళ ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. ఆత్మకి చావు లేదే, ఆ ఆత్మ చాలా ప్రశస్తమైనదే. ఆ ఆత్మని ఎవరైనా సరే, ఏ కులము ఏ మతమైనా, నేను చచ్చిపోతే స్వర్గంలో ఉండాలని అనుకుంటారు, నరకంలో ఉండాలని ఎవరు అనుకోరు కదా. ఒక ప్రాస్టిట్యూట్ కూడా తన తప్పు పని చేసి, అయ్యా నా తప్పును క్షమించు, ఇదిగో ఆ తప్పు పోవటానికి ఈ నీకు హుండీలో ఈ 10 రూపాయలు వేస్తున్నాను. ఒక దొంగ కూడా దొంగతనం చేసి, నా దొంగతనాన్ని క్షమించు, ఇది తప్పు అని తెలిసి నాకు ఆకలేసి చేశాను, ఈ దొంగతనం పాపం నుంచి నన్ను క్షమించను, ఒక 100 రూపాయలు వేస్తాడు. దాంతో మన పాపాలు పోతాయా? లేకపోతే క్రియేటర్ ఒకడు సృష్టించిన నదులు ఉన్నాయి, ఆ నదుల్లో వెళ్ళి నేను మునిగితే నా పాపాలు పోతాయా? సో పాపము కోసము పాపము లేనివాడిగా ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఆ అంగీకరింపులో ఉంటూ మన పాపాలు పోతాయా? క్రైస్తత్వం అనేది అదేదో ఈరోజు నేను ప్రభువుని అంగీకరించాను, మనం దీంట్లోకి వచ్చేసాం, సో ప్రాసెస్ అండి. ఆయన సారూప్యంలోకి మనం వెళ్ళే వరకు, క్రీస్తు సారూప్యంలో ఏంటి ఆయన సారూప్యం? పాపమెరిగిన వాడిగా, పరిశుద్ధుడిగా. అది అది చాలా, అది ఒక ఎలా అంటే కత్తి మీద సాము లాంటి జీవితం అది. అంటే బాబుకు బాగులేనప్పటి నుంచి మీరు ఎక్కువ ఏంటి మేడం? ఏమైంది అంటే బాబుకి కొంత ఈ బ్లాక్ మ్యాజిక్స్, అది మా అత్తగారి సైడ్ వాళ్ళు ఈ ప్రాపర్టీస్ దీంట్లో. అంటే నేను తెలుగు అమ్మాయిగా ఉండటం, ఆయన కన్నడగా ఉండటం, సో అక్కడ కొన్ని అభ్యంతరాలు అయిన పరిస్థితులను బట్టి, అంటే నేను కూడా కనుక్కోలేకపోయాను వాటిని. సో మా బాబు చాలా తను సఫర్ అయ్యాడనమాట. అప్పుడు ఇంకా బాబు నాకు లేడు, నేను ఇంకా చాలా ఏడ్చేసేదాను అనమాట. ఎవరు ఏది చెప్తే అది వెళ్ళిపోయి వెళ్ళిపోయి, ఈ తాయితులు అంటే ఎనిమ్మకాయలు నా ఇది చేయండి, అబ్బాయికి అన్నం తింటాడు తినికి ఇట్లా ఇది తగ్గిపోతుందని ఎవరు ఏది చెప్తే అది చేసుకుంటా వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు మా బాబు క్లాస్ టీచర్ నాకు క్రీస్తుని గురించి చెప్పటం, బాబుకి అంతా క్యూర్ అవుతుంది, మీ బాబుకి తీసుకురా అంటే అన్నీ చేసాం, ఇది కూడా చేస్తే తప్పేంటి అని చెప్పి నేను వెళ్ళటం. సో ఆ నిమిత్తంతో నేను అక్కడ కూర్చున్నప్పుడు ఆ వర్డ్ ఆఫ్ గాడ్ నన్ను పట్టుకుందండి.
అసలు అక్కడ నా హృదయంలో ఉన్నవన్నీ అక్కడ హోలీ స్పిరిట్ గాడ్ మాట్లాడేవాడు అనమాట. ఈరోజు నేను ఇక్కడ ఏమనుకొని ప్రేయర్ చేసుకుని వెళ్ళేదాను, అక్కడ దేవుని దైవజనుడితో దేవుడు అది మాట్లాడిస్తూ ఉండేవాడు. అలా ఆ బైబిల్ని చదవటం క్రీస్తు ఏంటి అని తెలుసుకున్నప్పుడు ఆ వరాన్ని నేను నా సొంతం చేసుకున్నాను. బాగుంది బాబుకి ఇప్పుడు? యా, ఇస్ చాలా బాగుంది. తను ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. బాబు ఇట్స్ హెల్త్గా చాలా దేవుని మహాకృపను బట్టి హిస్ ఫైన్. సూపర్. పాప? పాప తను ఇంటీరియర్ డిజైనింగ్ అయిపోయింది. మాస్టర్స్ తను ఎంఆర్క్ చేయడానికి ఆ బ్రాడ్కి షీఈస్ ప్లానింగ్. మీరే సంతూర్ మమ్మీ లాగా ఉన్నారు, మీకు ఇద్దరు పిల్లలు. థ్యాంక్ యూ. సంతూర్ మమ్మీ కాదు కానీ మంచి స్ట్రిక్ట్ మమ్మీ. అవునా? ఇంట్లో ఇంకా యుద్ధం పొద్దున్న లేస్తే ఇప్పటికీ వాళ్ళని రుద్ది 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 పెడుతూ ఉంటాను. మీరు కూడా? మీరు కూడా కాదు. రుద్దొచ్చా? రుద్దపోతే ఎలా అండి? ఇప్పుడంతా సమాజం ఎలా అయిపోయింది అంటే, రాజకీయ వ్యవస్థ చూస్తే ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు, నిత్యావసర ధరల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. అండ్ ఇప్పుడంతా ఎట్లా అయిపోయిందంటే, కుటుంబ వ్యవస్థ కొంత, సిద్ధాంతాల వ్యవస్థ కొంత, బయటికి చెప్పుకోలేని పరిస్థితులుగా అయిపోయింది. అండ్ ఇటు డివోషనల్ చూసినా కూడాను అసలు ఎందుకు, ఒకవేళ నేను క్రీస్తుని అంగీకరించి క్రీస్తుని మన ప్రవర్తనలో ప్రతి దాంట్లో మనకు తెలియకుండానే పరిస్థితులు బట్టి చూపించడానికి స్థితుల్లోకి మనం దిగజారిపోతున్నాం. ఇటువంటి స్థితుల్లో ఇప్పుడు టెక్నాలజీకి వాల్యూ ఉంది. అవును, ఇప్పుడు రానున్న రాజకీయ వ్యవస్థ కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని, టెక్నాలజీ మనుషుడి కోసమా మనిషి టెక్నాలజీ కోసమా అని తెలియని విధాల్లోకి ఈ సోషల్ మీడియాని కానీ, ఈ వాట్సప్ అని కానీ, ఇంకేంటేటో ఈ ట్విట్టర్ అని కానీ, తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్ అని, వాటి పిల్లలు వాటికి ఎంత అడిక్ట్ అయిపోతున్నారంటే, ఈరోజు పిల్లలు బాత్రూముల్లోకి సెల్ ఫోన్స్ తీసుకెళ్ళని పిల్లలు ఎవరన్నా చెప్పండి, ఇంక్లూడింగ్ ఒక కొడుకులాగా మిమ్మల్ని కూడా. నేను తీసుకెళ్ళను. గుడ్ బాయ్, లైక్ యూ. నేను ఇంటికి వెళ్తే సెల్ ఛార్జింగ్ పెట్టేసి పక్కన పెడతాను, లైక్ యూ. ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ వస్తే చూసుకుంటాను. ఇప్పుడు భార్య లేకుండా భర్త ఉంటాడు, భర్త లేకుండా భార్య ఉంటుంది, పిల్లలు లేకుండా తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రులు లేకుండా పిల్లలు ఉంటారు, లేకపోతే ఎవరు ఉండరు. సెల్ లేకపోతే ఆ సెల్ ఫోన్. నిజమే, సెల్ లేకపోతే ఎవరు ఉండలేదు. చూడండి, ఇదిగో పక్కన చేతిలో పెట్టుకొని ఇలానే నా సెల్ ఫోన్ కి ఎప్పుడు లాక్ ఉండదు. నా కూతురు ఇప్పుడు 100 మెసేజ్లు, వేర్ ఆర్ యు మమ్మీ అని మీరే చూసారు, మమ్మీ ఐ రీచ్డ్ హోమ్ అని చెప్పండి. అండ్ ఇంపార్టెంట్ కావాలి అమ్మ, కొంచెం ఆగొస్తుందమ్మా, ఈ రోజు రుద్దించుకునేదేగమ్మా, ఎంజాయ్ చేయమ్మా, ఏదైనా సినిమా చూడు. ఆన్ చేసి ఇస్తారు అది, మీరు చెప్పండి. నాకు పక్కనే ఉంటారు వాళ్ళ డ్రైవర్లు. ఎలా అంటే, ఇంకో వాళ్ళ మమ్మీని టెన్షన్ పెట్టలేక ఫోన్ చేసి బయలుదేరేటప్పుడు ప్రసాద్ మమ్మీని ఒకసారి నాకు ఫోన్ చేయమను. నేను 100 టెన్షన్లో ఉండే ఎక్కగానే, మేడం పాప కాల్ చేసింది, మీరు ఫోన్ చేయాలంట. ఇదే న్యూస్ నాకు, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కూడా రెండు వీళ్ళిద్దరితోనే ఉంటుందండి. ఇప్పుడు కూడా నా బాబు ఫోను, ఎందుకంటే తనకి నేను ఇంటర్వ్యూకి వస్తానని చెప్పలేదు, మీతో మాట్లాడితే కూడా నేను ఫోన్ కట్ చేసి పెట్టాను. ఉంటే బయట సెల్ ఫోన్ మనకి చాలా యూస్ఫుల్ అండి. ఈరోజు నేను ఎక్కడున్నానని కనుక్కోండి. సెల్ ఫోన్ ఎంత మంచిది మేడం, ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు, ఫోన్. నేను కాదు అంటలేదు, ఆ మంచిని మంచి వరకే ఉపయోగించుకు. మంచి చెడులు సృష్టి ఆరంభం నుంచి ఉన్నాయండి, మంచి చెడులు ప్రతి దాంట్లో ఉన్నాయి. సరే, మమ్మల్ని అడిగారు కదా, మీ వారు తీసుకెళ్తారా సెల్ బాత్రూమ్కి? యా, ఎందుకు తీసుకెళ్తాను, మా బాబు కూడా తీసుకుపోతాడు, తిడతాను. రే, సెల్ ఫోన్ ఎక్కడ ఉంది కెనడా అంటే, ఆ మమ్మీ ఏంటి, సరే మమ్మీ నేను శుభ్రంగా సా, ఇట్లా స్కిప్ చేస్తాడు. నేను చాలా సార్లు నేను చూసారంటే మాత్రం తిడతాను, ఏం లేదు మమ్మీ, ఏంటి నువ్వు అక్కడ సెల్ ఫోన్ లో సాంగ్స్ పెట్టుకుని వినేదేంటి, బయటకు వచ్చి నువ్వు వినొచ్చు కదా అని చెప్పని అంటాను నేను. అండ్ అట్లా పిల్లలు తెలియకుండానే మారిపోతున్నారు. అది నా పిల్లలైనా బయట పిల్లలైనా తప్పుని మనం తప్పుగా చెప్పుకుంటే ఎప్పుడు, ఇట్స్ నాట్, అదేమో మనం అవమానంగా భావించకూడదు. వాళ్ళకి తెలియ చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది. ఇప్పుడు మీ చిన్నప్పుడు సెల్ ఫోన్ ఉందా, నా చిన్నప్పుడు సెల్ ఫోన్ ఉందా, ఎంత చక్కగా తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేసేవాళ్ళం, చక్కగా ఉత్తరాలు రాసుకునేవాళ్ళం, భావాలని పెట్టుకుని ఆ ఉత్తరాలని ఇన్లాండ్ కవర్ అనేవాళ్ళం, బ్లూ కలర్లో వాటికి, ఎక్కడున్నా కూడాను చెన్నై నుంచి ఆ లెటర్ కోసం ఎంత ఆతృతతో ఎదురు చూసేవాళ్ళం. దాన్ని చదువుకొని ఆ లెటర్స్ అన్నీ మనం దాచిపెట్టుకొని, అమ్మ రాసింది, అక్క రాసింది, ఆ సంస్కృతి అంతా పోయి ఈరోజు టెక్నాలజీ మనిషిని ఎడిట్ చేసేసుకొని, మనిషి ఉపయోగించుకోవాల్సిన టెక్నాలజీ మనిషిని ఉపయోగించుకుంటుంది అనేది వాస్తవం.
అంతే ఉండాలి. ఈరోజు రాజకీయ వ్యవస్థ చూస్తే నిత్యావసర ధరలు ఎంత పెరిగిపోయినాయి. ఎక్కడెక్కడ వెళ్ళిపోయి సామాన్య మానవుడు బ్రతకాలంటే, ఈవెన్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్రతకాలంటే, ఒక హైలో ఉన్న వాళ్ళు కూడా ఒక నార్మల్ పీపుల్ యొక్క పరిస్థితిని గ్రహించుకునే స్థితిలో స్వార్థంలోకి వెళ్ళిపోయినటువంటి స్థితిలో ఈరోజు మన బిడ్డల్ని మోటివేట్ చేసుకోవాలి. 100% నేను సక్సెస్ అవుతానని నాకు తెలియదు, కానీ ఉన్నంతలో అయితే ఈరోజు పిల్లలందరూ విదేశాలకు పరిగెడుతున్నారు. ఇద్దరు నా పిల్లలే. మా బాబుని యుఎస్కి చదవడానికి చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. వచ్చాడు నాతో పాటు, అన్నీ చూశాడు చేశాడు. మా మమ్మీ ఇక్కడ మన నేటివిటీ ఇది, నో మమ్మీ నేను సివిల్ ఇంజనీరింగ్ అక్కడికి వెళ్ళాలనుకోలేదు, నేను సివిల్స్ ప్రిపేర్ అవుతానని రాను రాను తనలో ఉన్న మోటివిటీ చూసినప్పుడు తల్లిగా నాకు సంతోషం. నా పాప నా కూతురు చదువుకుంది, తను హయ్యర్ స్టడీస్కి అక్కడ బాగుంది మమ్మీ అని పెట్టుకుంది. నేను అడిగాను, ఏంటి నీ మోటివిటీ అక్కడికి వెళ్తావు 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఆ తర్వాత ఏంటి అంటే, అక్కడ ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నేను జాబ్ చేస్తాను మమ్మీ, తర్వాత ఇక్కడికి వచ్చి నేను అక్కడ నేర్చుకున్నది ఇక్కడ ఎఫర్ట్ పెట్టాలనేది నా ఆలోచన అని. మేబీ అది సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఆ టైం అక్కడ పరిస్థితులు బట్టి తన లైఫ్ అక్కడే సెటిల్ అవ్వచ్చు, కానీ నేనున్నంత వరకు వాళ్ళకి మన విలువలు ఇవ్వటానికి చాలా వరకు నేను కృషి చేసి తీసుకువెళ్తున్నాను. పైగా నాకు ఎలా అంటే, నాది సింగిల్ మ్యాన్ షో. మ్యాన్ ఉన్నారు కదా వెనక, ఉన్నారు ఉన్నా కూడాను కొంత ఆరోగ్య పరిస్థితి అక్కడ ఉన్న దీనిని బట్టి భారం అంతా నా మీదే. ఇప్పుడు మీ సెల్ ఫోన్ మీది, మీ సెల్ ఫోన్ని మీరే క్యారీ చేస్తారు, మీరే క్లీన్ చేసుకుంటారు, మీరే ఛార్జింగ్ పెడతారు, మీరే జాగ్రత్త పట్టుకుంటారు. ఎందుకంటే చాలా కాస్ట్లీది కాబట్టి దీన్ని హ్యాండిల్ చేసే విధానం కొంత తక్కువైనా కింద పడిందంటే పాడైపోతే అలా చాలా సెల్ ఫోన్లు నాకు పోయిన పరిస్థితి కూడా ఉంది. సో సెల్ ఫోన్కి మనం ఇంత పిలిపిస్తున్నప్పుడు మన బిడ్డల్ని తల్లి అనేది ప్రతిదీ కేర్ తీసుకుంటుంది. వాళ్ళ ఆలోచన తండ్రి ఉంటుంది, కొంతవరకు తన ప్రెషర్ భారం ఉంటుంది, కానీ కొన్ని కొన్ని లైఫ్లో తండ్రి మెయిన్ రోల్ ఉంటాడు, కొన్ని కొన్ని తల్లి మెయిన్ రోల్ ఉంటుంది, పరిస్థితులు కానీ మనకి తెలియకుండానే కొన్ని కొన్ని. సో ఇక్కడ నా బిడ్డలది చిన్న వయసు నుంచి కూడాను కొన్ని కొన్ని ఎక్కువ కాదు, ఆల్మోస్ట్ నేను 99.99% లేదు. వాళ్ళకి కేర్ తీసుకుంటారు మాట్లాడితే కొంచెం సున్నిత స్వభావం ఆయన, నాలాగా ఎక్కడ వాళ్ళని ప్రేమించాలనేది కఠినత్వానికి తను చూపించలేరు. సో ఈరోజు ఒకటే రండి, చిన్న పిల్లలప్పుడు వాళ్ళు నడవలసిన మార్గాలు, వాళ్ళు వెళ్ళవలసిన త్రోవులు మనం నేర్పిస్తే పెద్దవాళ్ళు అయినాక కూడా దాని నుంచి వాళ్ళు తప్పిపోరు. బైబిల్లో ఒక చక్కని బాలుడు నడవలసిన త్రోవులో వాడిని నడిపించు, పెద్దవాడైనా కూడా దాని నుంచి వాడు తప్పిపోడు అనే విధంగా చిన్న వయసు నుంచే వాళ్ళకి కొన్ని. ఇప్పుడు ఒక చోట ఉంటాం, చాలామంది డ్రింక్ చేస్తారు పోస్టులను బట్టి. ఇంకోటి ఇప్పుడు ఆర్టిస్ట్గా ఉన్నా కూడాను ఈ మధ్యకాలంలో నేను కాఫీ టీ అలవాటు చేసుకున్నాను. వై? బికాస్ మీకు చెప్పాను, మీరు కాల్ చేసేటప్పుడు నాన్న నేను ఇంతవరకు లంచ్ కూడా చేయలేదు అనుకోకుండా ఒక లీడర్తో కలిసి అక్కడ చాలా ఎక్కువ టైం ఉండి టక్ 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 మళ్ళీ నేను మీ దగ్గరికి రెడీ అయిపోయి వచ్చానని. ఆ కాఫీ కూడా ఎందుకు తాగాను, నా ఆకలి చంపుకోవటానికి తాగాను. ఇక్కడ 1 అవర్ 2 అవర్స్ ఉండాలి, ఐ ఫీల్ హంగ్రీ అని చెప్పని. మాకు ఇంతవరకు డ్రింక్స్ కానీ ఇంకొకటి కానీ. సో పరిస్థితులను పట్టే కానీ ఎందుకు, మా అమ్మగారు మాకు చిన్నప్పుడు నేర్పించేవాళ్ళు, అమ్మ చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, కాఫీ తాగితే చెడు, దీనివల్ల నీకు ఫేస్ ఇదైపోతుంది, ఎప్పుడు మజ్జిగ కొబ్బరి నీళ్ళు లేకపోతే ఫ్రెష్ జ్యూసు. ఆర్టిస్ట్ కాబట్టి అట్లా మ్యారేజ్ లైఫ్లోకి వచ్చినా కూడా మా వారిది కాఫీ ఎస్టేట్ ఓనర్ ఆయన, అయినా కూడా కాఫీ స్మెల్లే గుమ్మున ఉండేది మాకు. అయినా కూడా నాకు కాఫీ టీ ఇంట్లో పొద్దున్నే లేవగానే తను, మాకు ఇంట్లో పొద్దున్నే లేవగానే కూడా మాకు వచ్చిన నా హెల్పర్స్తో ఏం చేస్తాను, పుదీనా వాటరు కొత్తిమీర వాటరు దాంట్లో కొంచెం హనీ లెమన్ అలా. ఇప్పుడు మా టెక్నాలజీ మారిపోయింది, మా పిల్లలు చదువుకోవాలంటే డే అండ్ నైట్ నిద్ర రాకుండా టీ. సో దానికి చెప్తాను, నాన్న ఇది మంచిది కాదు, హెల్త్కి ఇట్లా కాదు అట్లా, మళ్ళీ గ్రాడ్యువల్గా. అందులో ఇప్పుడు పిల్లలు ఏమైనా అనాలంటే భయం, వాళ్ళు ఏమేం చేసుకుంటారో తెలియదు, ఎలా వాళ్ళు లోపల ఒకటి ఎట్లా మారుతారో తెలియదు. మనతో ఎక్కువ కనెక్టివ్ ఉన్నట్టు ఉండి వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తూ అండ్ వాళ్ళ ఇష్టాలకి మనం అనుగుణంగా వెళ్తూ, అలానే నా ఇష్టాన్ని కూడా నాన్న ఇది కూడా చేయని తీసుకురావటం, అది చాలా కష్టమైన పని అండి.